నేను శ్రీ సత్య. ముందుగా హెడ్లైన్స్. విజయనగర కోట సుందరీకరణకు సర్వం సిద్ధం, పునరావాసాలపైన ఆలోచన. చెరువు కబ్జా కాలనీలో మాజీ మంత్రి పర్యటన, తన ప్రాణమైన అర్పిస్తా గాని ఒక్క ఇల్లును కూడా కూల్చనివ్వబోనని బీఆర్ఎస్ నేత. కాంట్రాక్టు కార్మికుల సామాజిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా విశాఖలో సిఐటియు మహాధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా నష్టపోతున్న కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం తక్షణమే తగిన న్యాయం చేయాలని కార్మికుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ సమస్యలపైన గలమెత్తారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సిఐటి ఇచ్చిన పిలుపు మేరకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కంటింజెంట్, టైం స్కేల్, దినసరి వేతనం, రకరకాల పేర్లతో ఎవరైతే పర్మనెంట్ కాకుండా వివిధ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అలాగే కనీస వేతనం ఈ రోజులో కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి అని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున డిమాండ్స్ పిలుపు మేరకు మహాప్రదర్శనలో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు మన ఏ ప్రభుత్వ రంగ సంస్థ తీసుకున్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో రోజు రోజుకి పర్మనెంట్ కార్మికుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఒక పర్మనెంట్ వర్కర్ కి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ వర్కర్ చేత వ్యక్తి చాకరీ చేయించుకుంటున్నారు. జీవితంలో మీకు పర్మనెంట్ అనేది కాదు, గతంలో 5 ఏళ్ళ 10 ఏళ్ళ సర్వీస్ చేస్తే మాకు కాంట్రాక్ట్ పర్మనెంట్ ఏతర కార్మికుల ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్ల నుంచి మోడీ కార్మికులు అణిచేటువంటి విధానాలు అమలు చేస్తున్నాడు. కార్మికులు స్వాతంత్రం ముందు నుంచి సాధించుకున్నటువంటి చట్టాలను మార్చేసి లేబర్ కోడ్లు అనేటువంటి పేరుతో కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సారాన్ని తీసేశాడు. హైలాండ్ ఫైర్ మా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు కార్మికుల్ని వాడుకుంటామనేటువంటి పద్ధతులు వాడుతున్నారు. సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం. మేము లేకపోతే ఒక్కరోజు కూడా మీరు ఈరోజు దేశం స్తంభించిపోతుంది. రైళ్లు నడవు, ప్రయాణం జరగదు, పెట్రోలేం ఉండదు, అన్ని రకాల ఉత్పత్తులను చేసేటువంటి కార్మిక వర్గం. అలాంటి వాళ్ళని అణిచేస్తాం, తొక్కేస్తాం అని ఉద్యమాలు లేకుండా చేస్తాం, సమ్మెలు చేయనివ్వం, సమ్మెలు చేస్తే జైల్లో పెడతాం అని హెచ్చరిస్తే మీ హెచ్చరికలకు భయపడం. యావత్ కార్మిక వర్గాన్ని కదిలించి కౌంటర్. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి డిటోనేటర్ పేలి విఆర్ఏ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ సోమవారం ఉదయం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ దాడికి సంబంధించి ప్రాథమిక విచారణ చేస్తున్నామని, వివాహేతర సంబంధమే ఘటనకు కారణమైన తెలుస్తుందని ఆయన తెలిపారు. పులివెందుల కాన్స్టిట్యూన్సీ వేముల మండలం వేముల కొత్తపల్లి విలేజ్ లాస్ట్ నైట్ అరౌండ్ 10:30 to 11 మధ్య కాలంలో ఒక వై నరసింహులు, ఆయన విఆర్ఏ విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ అంటే మనకు పల్లె భాషలు అయితే తోటి అతను, వాళ్ళ భార్య శుభలక్ష్మమ్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు. ఆ వరండాలో పడుకున్న తర్వాత ఆయనకు ఒక 3 కొడుకులు కూతురు ఉంటారు, వాళ్ళు వేరే హౌస్ కొద్ది దూరంలో వాళ్ళు పడుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఒక 20 అడుగుల దూరంలో పడుకుంటుంది. బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు కొట్టమన్నమాట. అది అక్కడి నుంచి ఒక డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిలిటన్ స్టిక్స్తో అమర్చబడినటువంటి డెటోనేటర్ను పేల్చడం జరిగింది. పర్యవసానంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ గాయాలైనాయి. వాళ్ళిద్దరికి తరలిస్తూ ఉంటే ఎన్ రూట్ ఎవరైతే నర్సింగ్లు విఆర్ఏ ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది.
అతనికి మన వేంపల్లి మార్చ్ రూమ్లో తరలించినాము. వైఫ్ శుభలక్ష్మమ్మకు కొద్దిగా అవి కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది, బెటర్ ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కడపకు తరలించాము నైట్ నైట్. ఈ కేసులో ఇంకా మనం దర్యాప్తులో ఉంది కాబట్టి కేసు దర్యాప్తు చెప్పిన తర్వాత పూర్వపరాలు చెప్తాను. మోటివ్ ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ కాలేదు, క్లియర్గా చెప్తాను. బట్ ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే వివాహేతర సంబంధాలు ఉన్నాయని కొద్దిగా దృష్టికి వచ్చింది. అన్ని కోణాల్లో విచారణ చేసి ఆలోచన చేసి మోటివ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ను ఐడెంటిఫై చేస్తాం. అదే రకంగా ఆ డెటోనేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, జిల్నాస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ బ్యాటరీ కూడా ముఖ్యమే, అవి ఎక్కడి నుంచి వచ్చినాయనేదంతా ఆ కోణంలో విచారిస్తున్నాము. ఒక ఈరోజు ఈవినింగ్ అంతా ఈ కేసు ఫైనలైజ్ చేస్తాం. కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలిసి రోగులను పరామర్శించిన ఆయన జిల్లా ఆసుపత్రిలోని వైద్యుల కొరత, మౌలిక సదుపాయాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రోగుల క్షేమం కోసం అదనంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను నియమించాల్సి ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రొద్దుటూరు ప్రజలకు చిరకాల వాంచాని దాన్ని పులివెందులకు తరలించడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచితమని మంత్రి సత్యకుమార్ అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఇవాళ పర్యటించి ఇక్కడ ఉన్న కొరతలు, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పరంగా కానీ, సిబ్బంది పరంగా కానీ, మౌలిక సదుపాయాల కల్పన పరంగా కానీ గౌరవ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారితో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. సిబ్బందికి సంబంధించి అనేక కొరతలు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ కొరత ప్రధానంగా ఉన్నట్లుగా సమీక్షలో తెలిసింది. ఇది ఇతర కొరతలు కూడా, ఉదాహరణకి బ్లడ్ బ్యాంకులో కాంపోనెంట్ సెపరేటర్స్ లేరని, బ్లడ్ బ్యాంకులో ఏసీలు లేనివి, కొన్ని చోట్ల టేబుల్ లేనివి, లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు పూర్తి చేయాల్సిన భర్తీ చేయాల్సిన విషయం గురించి కూడా ఈ కొరతలు కొద్దిగా దృష్టికి వచ్చాయి. వీటి మీద ప్రధానంగా మెడికల్ కళాశాల గురించి ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో, ఎందుకంటే ప్రధాన పట్టణం కడప జిల్లాలో, కడప తర్వాత ఇక్కడ ఒక మెడికల్ కళాశాల బాగుంటుందని అందరు కోరుకున్నారు. ఏ రకంగా చూసినా కూడా పట్టణ సైజును బట్టి కానీ, జనాభా దృష్ట్యా కానీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా కానీ, ఇతరత్ర విద్యాలయాల సంస్థ విద్యా సంస్థల విషయంలో కానీ, ఏ రకంగా చూసినా ప్రొద్దుటూరు మెడికల్ కాలేజీకి ఒక అనువైన ప్రాంతంగా ఉండేది. అయితే గత ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయం కారణంగా తన సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లడంలో తప్పు లేదు, కానీ అక్కడ ఈ వసతులు ఉన్నాయా లేదా, ఫ్యాకల్టీ వస్తుందా లేదా అనే ఆలోచన చేయకుండా అక్కడ తీసుకెళ్లడం కారణంగా ఇప్పుడు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే ఫ్యాకల్టీని తెచ్చుకోలేకపోయారు, 48% అక్కడ డెఫిషియన్సీ కొరత ఉంది కాబట్టి అక్కడ కూడా ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది.
అదే ప్రొద్దుటూరు పట్టణంలో అయితే ఖచ్చితంగా అనుమతి వచ్చేది, ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉండేది. ఏదైనప్పటికీ కూడా పులివెందుల కళాశాలను కూడా వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం చేసేలాగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ రంగం నుంచి అవకాశం ఉందా లేదా చూసి ప్రైవేట్ రంగం నుంచి అయినా కూడా ఒక వైద్య కళాశాల ప్రొద్దుటూరులో ప్రజలు కోరుకుంటున్నప్పుడు వాటికి కూడా సాధ్యాసాధ్యాలను ఖచ్చితంగా పరిశీలిస్తాం. ప్రధానంగా ఇంకా చాలా అనాలోచిత నిర్ణయాలు, ఒక మెడికల్ కాలేజ్ విషయమనే కాదు, ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉండేది ప్రొద్దుటూరులో ఉండేది, జిల్లా వేడైన తర్వాత రాయచోటికి వెళ్ళిపోయింది, అది పులివెందులు తీసుకెళ్ళి. ఇప్పుడు ప్రొద్దుటూరులో 450 మెడికల్ షాపులు కానీ, 150 హోల్సేల్ షాపులు కానీ ఉన్నాయి, పులివెందులో 100 మాత్రం ఉన్నాయి. అంటే ఔచిత్యం ఏంటి? దానివల్ల ప్రజలకు ఉపయోగము ఏంటి? మామూలు సామాన్య ప్రజలకు ఉపయోగంలా, కాబట్టి దాన్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో పులివెందులకి నాకు అర్థం కాని విషయం. అంటే అనాలోచిత చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మళ్ళీ దాన్ని కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల కేంద్రం ఏ రకంగా చూసినా ప్రొద్దుటూరు కేంద్రం అవుతుంది. ఇటు జమలముడి వాళ్ళకి కానీ, ఇటు కమలాపురం వాళ్ళకి కానీ, లేదా ఇటు మైదుకూరు వాళ్ళకి కానీ, ఇటు వాళ్ళందరికీ కూడా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంటే వాళ్ళకు అనువుగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. కానీ పులివెందులు పెట్టడం వల్ల ప్రజలకు లాభం లేదు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలను కూడా సమీక్ష చేసి సరైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. పొంగనూరు పట్టణంలో మున్సిపల్ సమావేశం నిర్వహణ చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అదేవిధంగా ప్రజలకు ఏవైనా సరే సమస్యలు ఉన్నట్లయితే వాటిని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను కోరారు. పట్టణంలో జరగాల్సిన అభివృద్ధిని ఎన్డీఏ కూటమి నాయకులు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లు వారి వార్డులలో ఉన్నటువంటి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మన పాలకవర్గము అలాగే కమిషనర్ గారు అందరూ కలిసి ప్రతి ఒక్క వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే శానిటేషన్ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క వాళ్ళలో ఏ సమస్య లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నిర్వహించాలని కౌన్సిల్ సాధారణ సమావేశం ఒక అంశం పొంగనూరు పురపాలక సంఘ పరిధిలో చేపట్టేటప్పుడు ఈ కార్యాలయంలో ఈ ప్రభుత్వం స్టార్టెడ్ అన్న ఒక సార్వసంగా 1 తేదీ 1/8/2024 ఆన్లైన్ ద్వారా ఈ ప్రభుత్వం కేంద్ర విలువగా 7/8/2024 గతంలో ఇక్కడ మాజీ నా వార్డులో వాటర్ సమస్య చాలా ఉంది సార్, వాటర్ ఫ్రంట్ ఒకటి వేయాలని, వాటర్ సమస్య చాలా ఉంది సార్, దయచేసి మీరు గమనించగలని ఆశిస్తున్నాను. అదేవిధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ సార్, అక్కడ ఇంకా ఒకరు అక్కడ జాయిన్ చేయాలి సార్, చాలా ప్రాబ్లమ్ ఉంది, గమనించుకోవాలి సార్, ఫోకసింగ్ కానీ శ్రమే లేదు సార్ బాగా. అదేవిధంగా లైట్స్ కూడా లేవు సార్, అక్కడక్కడ చాలా చోట్ల లైట్స్ లేవు, ఆల్మోస్ట్ ఆల్ టౌన్ అంతా కూడా లైట్స్ సమస్య ఎక్కువ ఉంది సార్. అదేవిధంగా తేడా అన్న గారు చెప్పినట్టు పరిశీలిస్తామండి, పరిశీలించి ఏం యాక్షన్ తీసుకోవాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుని చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంకోటి శానిటేషన్ గురించి చెప్పారు, వచ్చినప్పటి నుంచి శానిటేషన్ అంటే నేను ఫస్ట్ మెయిన్ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశానండి, మధ్యాహ్నం కూడా గ్యాప్ పెట్టుకున్నాము. త్వరలో మెయిన్ రోడ్స్ సరిపోతూనే ఇంటర్నల్ పాయింట్స్ కూడా వస్తాము, ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ 1-3 AM రాస్తాము, గ్యాంగర్ పెట్టి సాధ్యమైనంత త్వరగా శానిటేషన్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాము. మూడవది కుక్కల గురించి చెప్పారు, కుక్కల గురించి ఉదయమే నేను డాక్టర్ శ్రీకాంత్ గారిని యానిమల్ కేర్ తిరుపతిలో ఉంటారు వాళ్ళతో మాట్లాడానండి, తీసుకెళ్ళి వాడికి ఆపరేషన్ చేసి మళ్ళీ వదిలేదు పద్ధతిలో ఆయన నెక్స్ట్ వీక్లో చేస్తామన్నారు. వీటిపైన ఈరోజు సాయంకాలం 5 గంటలకు కూడా డిఎంఏ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు, ఆ వీడియో కాన్ఫరెన్స్లో డిఎంఏ గారి ఇచ్చే గైడ్లైన్స్ బేస్ చేసుకుని మేము ఈ కుక్కల విషయంలో చర్చ చేస్తాం.
నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ప్రారంభించక ముందు మన మున్సిపాలిటీకి గతంలో ఉన్న చాలామంది ట్రాన్స్ఫర్స్ పోయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన కమిషనర్ గారు ఇంకంతా తెలిసి గతంలో ఇక్కడ పనిచేసి సార్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి మీరు పరిచయం చేసుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను. మన మున్సిపల్ కమిషనర్గా మధుసూదన్ రెడ్డి సార్ గారు వచ్చారు. అలాగే జగదీశ్వర్ రెడ్డి గారు టీపీఎస్ జగదీశ్వర్ రెడ్డి సహదేవ సివన్ సీపు గారు సార్ వచ్చారు. అలాగే శ్రీదేవి గారు కలెక్టరేట్ వద్ద గ్రామ వార్డు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. వాలంటీర్లకు తిరిగి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయబోమని, యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు తమ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని వాపోయారు. దీంతో వాలంటీర్లు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి తమ నిరసనలను తెలియజేశారు. అయితే ప్రభుత్వం వచ్చి 3 నెలలైనా వాలంటీర్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేమని, మా కుటుంబాలకు సైతం లెక్క చేయకుండా కరోనా పేషెంట్లకు సేవలు అందించడం జరిగిందన్నారు. చంద్రబాబు 10,000 వెచ్చించి గ్రామ వార్డు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు లేక రోడ్డును పడ్డామని, కాబట్టి కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన 5,000తోనైనా తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగించాలని కోరుకున్నట్లు తెలిపారు. స్థానిక కలెక్టర్ ఆఫీసులో వాలంటీర్లకు న్యాయమైన కోరికలే ధర్నా వేయడం జరుగుతుంది. అది ఏ దాని నుంచి సీన్ ఉన్నారో సీనుతో మనం ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పనన్న వాలంటీర్లకు ఏంటి? ఈరోజు ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, ఎలాంటి ఆందోళన చెందొద్దు, మీకు 5,000 కాదు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది నమ్మి వాలంటీర్లు అందరూ ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు 4 నెలలు అయితే ఉంది, వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. మాట్లాడకపోగా కొంతమంది టీడీపీ నాయకులు వాలంటీర్లు అంటే అదేదో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళేమి వైసీపీ ప్రభుత్వ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాదు. వీళ్ళు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసినటువంటి మధ్యగా వారధులు మాత్రమే. కాబట్టి వీరికి వైసీపీ ముద్ర వేసి ఉద్యోగాలు తీసివేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలంటే వీళ్ళకి 10,000 జీతంతో పాటు ఇప్పటివరకు 4 నెలలు అయితే ఉంది గవర్నమెంట్ ఏర్పడి, 4 నెలల నుంచి జీతం ఇవ్వలేదు. 10,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా అఖిల భారత యువజన సమయకి ఏవైపుగా ఆందోళన చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి వాలంటీర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. వాలంటీర్లు అక్కడక్కడ కూడా వైసీపీ కార్యకర్తలుగా డబ్బులు పంచడం కార్యకర్తలుగా పనిచేశారు కదా, దాని నుంచి టీడీపీ వాళ్ళు అట్లా పక్కన పెట్టారని చెప్పి జనాలు అనుకుంటున్నారు.
ఏదో ఒకళ్ళిద్దరు చేసినటువంటిది. ఇప్పుడు అట్లంటే మన కర్నూలు జిల్లాలోనే గుమ్మనూరు జయరాము కార్మిక శాఖ మంత్రిగా వేశాడు. ఆయన టీడీపీలో చేరితే మాత్రం ఆయన చేసిన పాపాలన్నీ చేసిన తప్పులన్నీ పోతాయా? అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని చేపట్టి కోట్లు భూములు సహా చేసినటువంటి గుమ్మనూరు జయరాంకి ఒక న్యాయము, వాలంటీర్లకు ఒక న్యాయమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక గుమ్మనూరు జయరామే కాదు, ఎన్నికల ముందు ఎంతమందిని మీ పార్టీలో చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి కొంతమంది మన దగ్గర వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము గవర్నమెంట్కి చేసే డిమాండ్ ఏమంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి, వాలంటీర్లను తీసేయం మేము కొనసాగిస్తామని చెప్పి మాకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, అది వాళ్ళు నెరవేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద విజనరీ ఉన్న లీడరు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏమంటే, మేము పార్టీకి అది అనుకూలంగా పనిచేసినామని చెప్తున్నారు. ఏ రోజు పార్టీకి అనుకూలంగా మేము పని చేయలేదు. ఎందుకంటే మా పైన సచివాలయ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ పైన కమిషనర్ అధికారులు ఉంటారు. వాళ్ళు ఏదైతే కమిషనర్ గారు మాకు ఆదేశాలు ఇస్తారో మేము అది మాత్రమే చేశాం. కానీ ఇన్ని రోజులు మేము వైసీపీ పార్టీకి ఏ రోజు పని చేయలేదు, మాకు పని చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పుడు ఎన్నికల్లో చాలా మంది రాజీనామా చేశారు. అలా అంటే రాజీనామా బలవంతంగా రాజీనామా చేశారు వాళ్ళు, చేయండి మేము మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి బలవంతంగా రాజీనామా చేశారు వాళ్ళు. వాళ్ళు స్వతహాగా రాజీనామా ఏం చేయలేదు. మాకు వెంటనే పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు మాకు విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 10,000 గౌరవ వేతనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అది నెరవేర్చాలి. 260,000 మంది కాదండి, 260,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు వాలంటీర్స్ 5,000 జీతంకి గౌరవ వేతనంకి పనిచేశారంటే ఎంత నిరుద్యోగంలో ఉన్నారని పనిచేశారు. అదే గవర్నమెంట్ ఆలోచించి మా వాలంటీర్ తరఫున మాకు తగిన న్యాయం చేశారని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ మా మీద ఎటువంటి డిసిషన్ తీసుకోకపోతే మేము ఎంతకైనా తెగించి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నపం అండి. మా విన్నపం, ఆయన చెప్పిన హామీలనే మేము నెరవేర్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఉగాది పండుగ రోజు వాలంటీర్లకు ఒక శుభవార్త అని ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తాను అని అన్నారు. ఆయన వచ్చి కూడా 100 రోజులు అయిపోయింది, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు, కానీ వాలంటీర్ల గురించి ఎటువంటి అనుమతి కానీ ఎటువంటి నిర్ణయం కానీ తీసుకోలేదు. మన కేబినెట్ మీటింగ్ లో కూడా ఏం చర్చించలేదు వాలంటీర్ల గురించి. కనీసం నెక్స్ట్ వచ్చే కేబినెట్ మీటింగ్ లోపలన్న వాలంటీర్ల గురించి స్పందించి వాళ్ళకి 2,60,000 మంది రోడ్డు మీద పడకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వానికి మా గోడు విన్నవించుకుంటున్నామండి. అదొకటి. మళ్ళీ మేము ఇప్పుడు విధుల్లో ఉన్నామా లేదా అనే విషయం కూడా మాకు తెలియదు. అసలుకి మేమందరం బిఏ బిఈడి చేసి ఎంఏ ఎంబీఏలు చేసిన వాళ్ళేమో ఉన్నామండి. ఏమంటే ఒక ప్రజలకు సేవ చేయడం అనేది ఒక సంతృప్తికరంగా ఉంది కాబట్టి మేము దీనికోసం చేస్తున్నాము. అంతేగాని మేము ప్రభుత్వానికి రాజకీయాలకి అతీతంగా అయితే ఎవ్వరు ఏ వాలంటీర్ చేయడం లేదు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉండి వాళ్ళకి ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నాం. అంతేగాని రాజకీయ కార్యకర్తలు చెప్పినారని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేయాలని ఉద్దేశం అయితే కాదండి మాకి. మేమందరం ప్రతి ఒక్కరం సేవ చేయాలని ముందుకొచ్చినాము. మాకు ఇప్పుడు మా విన్నపం ఏం లేదు, ఉద్యోగ భద్రత కల్పించాలి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మాకు పెండింగ్ లో ఉన్న జీతాలు పండగ లోపల వేస్తే బాగుంటదని మేము కోరుకుంటున్నాము. మీరు ప్రజలకు వారంటీ కానీ పనిచేస్తామంటున్నారు, రాజీనామాలు చాలా మంది చేశారు, మంత్రాలయం నియోజకవర్గాలు ఒక్కటేసారి 100 మంది రాజీనామా చేసేకి రెడీ అయినారు, కానీ అక్కడ విలేకరులు పోయిన తర్వాత రిటర్న్ పోయారు. దాన్ని ఏమంటారు? అది కార్యకర్తలు బలవంతం మీద చేశారండి. అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరు మళ్ళీ మా ప్రభుత్వమే వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకోమని బెదిరింపుల ద్వారా చేశారు. కానీ వాళ్ళంతకి వాళ్ళైతే ఎవ్వరు అసలు రిజైన్ చేయలేదు. ఇప్పుడు రిజైన్ చేసి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసండి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండాకు చెందిన భార్యాభర్తలు దశరథి నాయక్ దేవీబాయి పిడుగుపాటుతో చనిపోయారు. వీరికి సంబంధించిన 2 ఆవులు కూడా మృతి చెందాయి. వీరి కుమారుడు జగదీష్ నాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో పుట్టుపర్తిలోని హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. పిడుగుపాటుకు భార్యాభర్తలు మృతి చెందడం బాధాకరమని వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్.
ప్రభుత్వం వీరి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎక్స్ గ్రేషియా ఇప్పించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దశరథ్ నాయక్ దేవీబాయిలు మృతి చెందిన నేపథ్యంలో ఆ దంపతుల కుమారుడు జగదీష్ నాయక్ మంత్రి సవితమ్మ 875,000 రూపాయల చెక్కును అందజేశారు. ఇది చంద్రబాబు నాయుడు మీ కుటుంబానికి ఇస్తున్న ఆర్థిక సహాయమని, ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుందని మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ప్రతి ఒక్కరికి 500,000 రూపాయలు మీరు ఎటువంటి సర్జరీ అయినా ఏమైనా కూడా ఫ్రీ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు. ప్రతి ఒక్కరు చేసుకోండి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 500,000 రూపాయలు ఆపరేషన్స్ కానీ ఏ ట్రీట్మెంట్ కానీ మీరు దేశంలో ఎక్కడికి పోయినా ఉంటుంది అట్లా చేసుకోండి. మీరు ఎక్కడన్నా హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకేదన్నా హాస్పిటల్కి మీరు వెళ్ళకుంటే మా వాళ్ళు ఉంటారు, వీళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ బావ అతనే చూసుకుంటాడు. పిల్లడు పాలు ఆట దొరుకుంటాను, ధైర్యం ఆట దొరుకుంటాడు. మేము గవర్నమెంట్ నుంచి కూడా మీకు మంచి సహాయం అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పి నేను మా మంత్రికి పచ్చ కుమార్ గారికి చెప్పినాను, సవితమ్మ గారికి చెప్పినాను, ఆమె కూడా రావచ్చు. నాకు ఎందుకంటే మధ్యాహ్నము వేరే కర్ణాటక నుంచి ఎక్స్ డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి ఆ ఏర్పాట్లు అందుకని నేను మార్నింగ్ వచ్చాను అంటే ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు. అందుకని నేను అక్కడికి వెళ్తున్నా అంతలోపు మాట్లాడుచుకోవడం. ఆమె కూడా గవర్నమెంట్కు చెప్తుంది, నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఎంత వీలైతే అంత మ్యాగ్జిమం మీకు అందరూ సపోర్ట్ ఉంటుంది, ఏం భయపడదు పనిలేదు. హెల్త్కి సంబంధించి అయితే మీరు ఎక్కడ ట్రీట్మెంట్కి పోతారో అక్కడ ఏదైనా అవసరం అంటే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ డాక్టర్లతో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మనం మాట్లాడచ్చు. మీరు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. వర్షాలు వచ్చినప్పుడు ఏమంటే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయారు, బతుకు తిరిగి వచ్చి ఇంటర్మీడియట్ చదివి మన కాంటాక్ట్ చేసి ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఇది మనం వేకెన్సీస్ ఉంటాయి కదా, దాంట్లో ఇస్తే బతుకుంటాడు అని చేద్దాం. సవిత మేడం కూడా ఒక మాట వస్తుంది సచివాలయ ఏఎన్ఎంల సమస్యలు కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం గ్రీవెన్స్ లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఏఎన్ఎంలు సచివాలయం మరియు హెల్త్ డిపార్ట్మెంట్ రెండింటి పరిధిలో పనిచేస్తుందన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సెక్రటరీలను వారి మాతృశాఖలకు బదలాయించింది అన్నారు. కానీ సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలను హెల్త్ డిపార్ట్మెంట్ కు కేటాయించలేకపోవడం సరైంది కాదన్నారు. రెండు డిపార్ట్మెంట్ల పరిధిలో పనిచేయాలంటే ఏఎన్ఎంలకు చాలా ఇబ్బందిగా మారిందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి ఏఎన్ఎంలను హెల్త్ డిపార్ట్మెంట్ కు కేటాయించాలన్నారు. మేము అనంతపురం జిల్లా సచివాలయం ఏఎన్ఎంస్ అండి. అందరూ ఈ జిల్లా తరఫున ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాము. మాకు ఒకటే డిపార్ట్మెంట్, అంటే మేము చదివింది హెల్త్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు గ్రేడ్ 2 ప్రమోషన్ ఇచ్చి మాకు సచివాలయాల నుంచి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ కలపాలి. ముఖ్యంగా రెండు డిపార్ట్మెంట్లు అయితే వర్క్ చేయలేకపోతున్నాం. మేము చాలా మటుకు అనారోగ్యం పాలవుతున్నాము, మేము ఫ్యామిలీస్ కూడా మేము చూసుకోలేకపోతున్నాము కాబట్టి మాకు గ్రేడ్ 2 ప్రమోషన్ అయితే ఏమి, ఈ సచివాలయాల్లో ఉన్నందున మేము అన్ని విధాలమైన డిపార్ట్మెంట్కు సంబంధించిన సేవలు తర్వాత ఆర్థిక పరమైనవి కోల్పోతున్నాము.
అట్లా లేకుండా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు మమ్మల్ని కూడా మా మదర్ డిపార్ట్మెంట్ కలపాలి. ముఖ్యంగా మేము 24 అవర్స్ సర్వీస్ అనమాట, అంటే వ్యాధి ఇమ్యునైజేషన్ అయితే ఏమి, తర్వాత గర్భవతుల పరీక్షలు అయితే ఏమి, మొత్తం మా సర్వీసెస్ ఇస్తాము. అందరు రెగ్యులర్ ఎన్ఎంస్ తో పాటు, సెకండ్ ఎన్ఎంస్ తో పాటు జిల్లాలో పిఎస్సిలో ప్రతి ఒక్కరు వైద్య సేవలు అందిస్తున్నారు. మాకు 2 డిపార్ట్మెంట్ వల్ల మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము. మాకు ఇస్తే మదర్ డిపార్ట్మెంట్ కన్నా ఇవ్వండి, ఆ వర్క్ చేసుకుంటా ఉంటాం. కానీ మాకు సచివాలయం 2 డిపార్ట్మెంట్స్ ఇస్తే చాలా కష్టపడుతున్నామండి. మెయిన్ ముఖ్యంగా గ్రేడ్ 2 ప్రమోషన్ అంటే మేము మాతో పాటు రెగ్యులర్ అయిన వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, వాళ్ళలాగే మాకు కూడా గ్రేడ్ 2 ప్రమోషన్ ఇచ్చి అన్ని ఎలిమెంట్స్ కల్పించాలని కోరుకుంటున్నామండి. జిల్లా తరఫున డిస్ట్రిక్ట్ లీడర్గా నేను కోరుకుంటాం సార్. ఆ తర్వాత దీంట్లో స్టాఫ్ నర్సులు ఉన్నారన్నమాట, అంటే ఏఎన్ఎం ఈ జాబ్ రాకముందు స్టాఫ్ నర్సులు అయిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క అవకాశాన్ని స్టాఫ్ నర్సు పదోన్నతి కల్పించాలని, మా కూడా అన్ని డిపార్ట్మెంట్ లాగా ట్రాన్స్ఫర్స్, తర్వాత ఆర్సీహెచ్ మెయిన్ యూవీను ఆర్సీహెచ్ అని మేము చేస్తా అంటే ఎమ్మెల్యేహెచ్పీలకి అమౌంట్ పడుతుంది రూరల్లో, అట్లా లేకుండా ఇన్సెంటివ్స్ అన్ని ఎమ్మెల్యేహెచ్పీలు పడుతుంది, అట్లా లేకుండా గతంలో లాగా ఇది ఆర్థిక భారమైన కూడా ఏఎన్ఎం కల్పించాలని మేము విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మదర్ డిపార్ట్మెంట్లో సచివాలయ ఏఎన్ఎంలు కలపాలని, వాళ్లకు సరెండర్ లీవ్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ మరి ఏఎన్ఎంల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా సచివాలయ ఉద్యోగులను మరి గత ప్రభుత్వము మరి ఇంటర్వ్యూలు పిలిచి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అందరినీ కూడా సచివాలయ స్థాయిలో మరి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులను పెట్టడం జరిగింది. అయితే ఏఎన్ఎంలకు సంబంధించి మాత్రం వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సచివాలయ విధులు మాత్రమే నిర్వర్తించేటువంటి ఇతర విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏఎన్ఎంలకు మాత్రము ఇటువైపు మరి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విధులు, అదేవిధంగా అటువైపు సచివాలయాలకు సంబంధించినటువంటి విధులు, రెండు విధులు కూడా మరి చేయాలని చెప్పి హుకుం జారీ చేశారు. అదేవిధంగా ఈ సచివాలయాలకు సంబంధించి మరి అనేకమైనటువంటి మరి వాళ్ళకి రావాల్సిన అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చే లీవ్స్ కానీ ఇతర సౌకర్యాలు కానీ అన్ని కూడా క్యాన్సిల్ చేసేసి ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడైతే సచివాలయ ఉద్యోగులకి ఏముందో అవే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా దాన్ని మారుస్తాం, వాళ్ళని మాతృ సంస్థలే కలుపుతామని చెప్పి ప్రకటనలు గుప్పించారు. 100 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా మరి మాతృ సంస్థలే కలపలేదు. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం వారిని మరి హెల్త్ డిపార్ట్మెంట్ లేకి ఏఎన్ఎంలందరినీ కూడా కలపాలి, ఒక్కరికే రిపోర్ట్ చేస్తాం. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద హిందూ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రముఖ్ శివకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లడ్డూ కల్తీ కేసును ఆ రాష్ట్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకు కేసును అప్పగిస్తే దర్యాప్తు సక్రమంగా జరిగి వేగవంతంగా కేసు పురోగతి సాధిస్తుందని తెలిపారు. ఈ కల్తీ వ్యవహారానికి సహకరించిన ప్రభుత్వం, పాలకులు గాని టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేవాదాయ శాఖను రద్దు చేయాలన్నారు. ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. అన్ని దేవాలయాలకు దేవాదాయ శాఖ పెట్టుకొని ఈ రోజు దేవాలయాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారు. రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి. భారతదేశంలో హిందూ సమాజాన్ని భగవంతునికి దూరం చేయాలనేటటువంటి ఆలోచన రూపంలో ఉన్నాయి. 1400 టన్నుల బంగారము భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తి ఈరోజు అనేక బ్యాంకుల్లో భద్రపరచబడి ఉంది. ప్రతి సంవత్సరము కేవలం హుండీ ద్వారా మాత్రమే 2000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తూ ఉంది. టికెట్ల రూపంలో అనేక వేల కోట్ల ఆదాయం, 18,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్తో ఈరోజు 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రతి నెల మనకి అక్కడ వచ్చేటటువంటి వడ్డీ వస్తుంది. మరి ఇన్ని డబ్బులు వస్తుంటే మళ్ళీ దేవుడి పేరుతో అర్చనలకు కానీ మిగతా వాటికి కానీ
డబ్బులు ఎందుకు చెల్లించాలి, దర్శనానికి డబ్బులు ఎందుకు చెల్లించాలి, ఆ డబ్బులన్నీ కూడా విపరీతంగా పెంచడం ద్వారా సామాన్యమైన భక్తులకు కూడా భక్తిని దూరం చేసి మీ దేవుడు చాలా కాస్ట్లీ అనేటటువంటి పద్ధతిలో తయారు చేసేటటువంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర కారణంగా దేవుణ్ణి అపవిత్రం చేసేటటువంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈరోజు దేవస్థానంలో అనేక మంది అన్యమతస్తులు కూడా అక్కడ ఉద్యోగులుగా ఉన్నారంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైనా ఇతర మతస్థులు వెళ్ళాలంటే శ్రీ ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అమలు తీరుపై పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పలు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా కలెక్టర్ కు సమస్యలను విన్నవించగా ఆ వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిపై నమ్మకంతో ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అర్జీలను అందిస్తున్నారని పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అర్జీదారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ వేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ ఐదైర్య పడవద్దని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కాన్పూర్ కోలిపుర అంబేద్కర్ నగర్ కాలనీలో జోగు రామన్న కార్యకర్తలతో కలిసి పర్యటించి
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటూ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లును నిర్మించి సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చెరువును కబ్జా చేసి నిర్మించారని, కూల్చేందుకు మార్కింగ్ వేయడం సరికాదని పేర్కొన్నారు. ఎవరూ అధైర్య పడవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇండ్లను కూల్చేందుకు జేసీబీలు వస్తే ఏ రాత్రైనా తనకు ఫోన్ చేస్తే నిమిషాల్లో అక్కడికి వచ్చి తన ప్రాణమైన అర్పిస్తా గాని ఒక్క ఇల్లును కూడా కూల్చబోనివ్వనని పేర్కొన్నారు. రామన్న వెంట పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే వార్డ్ నంబర్ 27, 28, 29 సంబంధించినటువంటి అయితే ఖానాపూర్ చెరువు, ఆ ప్రాంతంలో చాలా దూరంగా ఇండ్లు నిర్మాణం చేసుకొని 70-80 సంవత్సరాల నుంచి కూడా ఆ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. అందరూ పేద ప్రజలే, సొంతం జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు తీసుకొని ఇలా కొందరు పక్కా ఇండ్ల నిర్మాణం చేసుకున్నారు, కొందరు టెంపరీ ఇండ్లు వేసుకున్నారు, కొందరికి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో 2004 ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చి కట్టించిన ఇండ్లు ఉన్నాయి. వీళ్ళందరినీ ఎలా హైడ్రా పేరుతో 3-4 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మరి రెవెన్యూ, ఇరిగేషను, మున్సిపాలిటీ, పోలీసు అందరు కలిసి 4 టీములుగా ఏర్పడి మరి ఎక్కడెక్కడి వరకైతే ఈ చెరువు ఎఫ్టీఎల్ ఉన్నదని చెప్పి మరి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని 170 సర్వే నెంబర్లో బోగస్ పట్టాలు తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 170 కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనానికి ముందు మావల గ్రామ పంచాయతీ పరిధిలో 170 సర్వే నెంబర్లో పేదలకు ఇల్లు పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. కొందరు రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కై బోగస్ పట్టాలను సృష్టించి నిరుపేదల ఇళ్లను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికార యంత్రం స్పందించి అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలకు నీళ్ల సౌకర్యాలు వెంటనే, రెంటు సౌకర్యాలు వెంటనే. సిపిఐ సిపిఐ భారతదేశం మున్సిపాలిటీ రెంటు సౌకర్యాలు వెంటనే, రెంటు సౌకర్యాలు వెంటనే. మంచిలో ఉన్నటువంటి ప్రజలకు కరెంటు సౌకర్యాలు వెంటనే. పోరాటాలు సిపిఐ సిపిఐ మంచి కాలనీలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి కరెంటు సౌకర్యాలు వెంటనే, కరెంటు సౌకర్యాలు వెంటనే, కరెంటు సౌకర్యాలు వెంటనే. ప్రజలకు కరెంటు సౌకర్యాలు వెంటనే. గత
2011 నుండి 2013 వరకు మా వాళ్ళ మేజర్ గ్రామ పంచాయతీ అప్పుడు విలీనం కాలేదు. ఇప్పుడు మావాల మండలంలో ఇప్పుడు ప్రస్తుతం మండలం 1200 ఇంటి పట్టాలు అప్పుడు మావాల సర్పంచ్ గారు ఉన్నప్పుడు అల్లిరెడ్డి ఉన్నప్పుడు ఇప్పించడం జరిగింది. మేమే సిపిఐ ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్ అహ్మద్ నదీం గారు జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో పట్టాలు ఇస్తే అందులో చాలా అగోతగలు జరిగినాయి. దాని మీద ఫిర్యాదులు చేసి న్యాయంగా ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి అనంటే ఒక 2-3 సంవత్సరాలు ఆలస్యం. 2013-14 వరకు అక్కడ కొద్దిగా సెట్ అయింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే మాకు డబుల్ బెడ్రూమ్కు అవే పట్టణంలోకి వెళ్ళి కావాలా, ఎవరైతే పట్టాలు తీసుకోవాలో అల్లకెళ్ళి కావాలని అప్పుడు జోగురామన్న గారు మంత్రి గారు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేసి అందులో చలో డబుల్ బెడ్కి అల్లకెళ్ళి పట్టాలు ఇచ్చినాం. పట్టాలు కొందరు ఇచ్చేస్తే ఇది వాడదాం కా పట్టాల వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి అసలు జాగాలి రెండు లేవు. అట్లనే పేదవాళ్ళు ఎవరైతే పట్టాలన్నీ తీసుకున్నారు ఇలా తహసీలు తీసుకున్నారు పాపం, ఇలా తహసీలు తీసుకొని ఇప్పుడు నివాసం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి పట్టాలు ఇస్తాను కొత్తగా జారీ చేస్తూ ఉన్నాను వాళ్ళ దొంగ పట్టాలు. అయితే అక్కడ ఎవరైతే ప్రస్తుతము ఇంటి స్థలాలు వేసుకున్నారో రెవెన్యూ అధికారులు అక్కడ స్పాట్కి పోయి ఎవరైతే అక్కడ జీవనం గడుపుతున్నారో వాళ్లకు పట్టాలు ఇవ్వాలి. ఒకటి నీటి సౌకర్యం లేదు, రెండు కరెంటు ఒక రోజు ఒక నిమిషం లేకుంటే ఎవరు బతకలేరు. అలాంటి పరిస్థితిలో 10-12 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుకనే మరి 170 సర్వే నెంబర్లో ఈ కాలనీ వాసులు కరెంటు లేక బిక్కు బిక్కుమని బతుకుతూ ఉన్నారు. మరి వీళ్ళకి సౌకర్యం కల్పించాలని ఇలా ఎవరో అడగడం కాదు, మేము వందల సార్ల ఇక్కడ దరఖాస్తులు ఇచ్చినాం, దీక్షలు పెట్టినాం, ధర్నాలు చేసినాం, ఆందోళన చేసినాం. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి 170 సర్వే నెంబర్లో మొదలు కరెంటు సౌకర్యం కల్పించండి. రాజకీయాలకు అతీతంగా రాయచోటి పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాయచోటి మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇది రాజకీయాలకు వేదిక కాదని, పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి పూర్తిగా సహకారాలు అందిస్తామని వివరించారు. పురపాలక పాలకపక్షం సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అర్హులైన అందరికీ పింఛన్లు, ఇండ్లు మంజూరుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేశారు. రాయచోటి రెవెన్యూ పెంచడానికి మున్సిపల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు నాయకులు మారినా ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలన్నదే తమ నినాదమని వివరించారు. ఈ సమావేశానికి అభివృద్ధి పరుస్తారని ఆశిస్తూ అలాగే గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని అలాగే అభివృద్ధికి ఆయన ఎంతో సహకరిస్తారని ఆశిస్తూ ఆయనకు మున్సిపాలిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ గేట్ల గురించి ఒకసారి పరిశీలిస్తే గతంలో ఒక నెల ముందు పాలక వర్గం ముందు పెట్టి ఇంత ఎస్టిమేట్ రేట్ ఇంత వస్తుంది ఈ కళ్ళుకి పాడాలని చెప్పేవారు, కానీ ఈసారి ఎవరికి చెప్పకుండా తెలియకుండానే వేసాడు. స్టేట్ పాలసీ అన్నారు ఓకే, కాకపోతే 375,000 చాలా తక్కువ పాడారు అయినా కూడా ఓకే, కమిటర్ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దాన్ని కూడా ఒప్పుకుంటాము. కానీ 2 రూపాయలు వసూలు చేసేది కూడా చుట్టుపల్లి రోడ్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు, 2 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎంతమంది గేట్లు వసూలు చేస్తారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, లేకుంటే వాళ్ళంతా వచ్చి దౌర్జన్యంగా రౌడీజం వసూలు చేయడం, రౌడీజం జరిగినట్టు ఉండడం మన ఈ రాజ్యంలో రౌడీ రాజ్యం ఉన్నట్టు ఉంది. సో ఇది గమనించి కమిషనర్ గారు, చైర్మన్ గారు పరిశీలించి వసూలు చేసే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా, 2 రూపాయలు వసూలు చేయాలా. ప్రతి బండికి చాలా తక్కువ రేట్ పోయింది కాబట్టి 2 రూపాయలు వసూలు చేయాల్సిందిగా న్యాయపరంగా అలాగే నేను ఒకటే అడుగుతున్నా, ఎవరు పని చేసినా పైన స్కీములు ఇచ్చినా కూడా ఇక్కడ చిత్తశుద్ధితో ప్రవేశపెడితేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఉదాహరణలు చెప్పంటే నేను 100 చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాయచోట ఇల్లు ఇచ్చినారు, పెన్షన్లు ఇచ్చినారు, కాదనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్లోనే ఉంటాయి. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు మట్లే ఉన్నారు, ఎమ్మెల్యేలు మారినొచ్చు లేకపోతే మా పదవులు మారినొచ్చు, కానీ నీతి నిజాయితీగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు ఆలోచన చేపట్టారో అవి నిజాయితీగా ప్రజలకు అందాయా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక పౌరునిగా ఈ రాయచోటి బిడ్డగా నేను అడుగుతున్నా, గత ఎన్నికల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా పెన్షన్ ఎంత ఇస్తారనేది ఎవరు చెప్పడం లే. పెన్షన్ రాని వాళ్ళైతే
వందల విధంగా వేలాది మంది కావచ్చు మాకు పెన్షన్ రాలేదంటున్నారు. మళ్ళా పేపర్లో చూసా, ఇంకో దాంట్లో చూసా, ఈ రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నామని చెప్పారు. ఆ పెన్షన్లు ఎక్కడికి పోయాయి? అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అందరూ ఏం చెప్తున్నారు, 4 పక్కల రోడ్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ 6,000-7,000 ఇండ్లు కట్టడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, నారాయణ రెడ్డి గారు పల్లి టౌన్షిప్ అనేది ఎక్కడ కార్పొరేషన్లో కూడా అంత పెద్ద టౌన్షిప్ లేదు. అది నేను కూడా ఒప్పుకుంటా, కడపలో కానీ కర్నూలు దగ్గర 6,000 ఇండ్లు కట్టి టౌన్షిప్ కట్టలేదు. నేను ఒకటే దాంట్లో క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే, నిజంగా దాంట్లో ఏ విధమైన తప్పులు జరగకుండా ఉంటే ఈరోజు 6,000 ఒక ఇల్లు ఇచ్చిన దగ్గర ఎందుకు సంసారాలు ఉంటారు, ఏ విధమైన మనోజ్ఞ వసతులు ఆ ప్రభుత్వం కల్పించింది అని అడుగుతున్నాను. ఈ రోజుకి కూడా కలెక్టర్ గారు అయితేనే హౌసింగ్ పీడీ గారి దగ్గర మీరు రిపోర్ట్ తీసుకొస్తే 1,400 ఇల్లు ఫౌండేషన్ జరగలేదు, మిగతా ఏవైతే 4,000 ఇల్లు ఏదో ఫౌండేషన్లు పెట్టి మొదలు పెట్టారో. విజయనగర చారిత్రక వారసత్వ సంపదగా ఉన్న కోటను సుందరీకరణ చేసి ఒక మంచి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. అక్టోబర్ నెలలో జరగనున్న విజయనగర ఉత్సవాలలోపే సుందరీకరణ పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజుతో కలిసి కలెక్టర్ సోమవారం కోట వెలుపల ప్రాంతాన్ని సందర్శించారు. కోట గోడ చుట్టూ సుందరీకరణకు చేయాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. సుందరీకరణ పనులను అక్టోబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేసి ఉత్సవాల్లో సందర్శుల కోసం సిద్ధం చేయాలన్నారు. సుందరీకరణ పనులు మంగళవారం నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రతిరోజు పనులను పర్యవేక్షించాలన్నారు. కోట గోడపై అన్ని వైపులా లైటింగ్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. కోట చుట్టూ ఉన్న కందకాలను స్వచ్ఛమైన నీటితో నింపి లాన్తో అందంగా తీర్చిదిద్దాలన్నారు. కోటగోడను ఆనుకుని వెనక వైపు ఉన్న ఖాళీ స్థలంలో సందర్శకులు కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోటకు దక్షిణం వైపు ప్రతిరోజు లైటింగ్ అండ్ షో నిర్వహించి విజయనగర చరిత్ర వైభవం సాయంత్రం వేళల్లో లేజర్ షో ద్వారా ప్రదర్శించేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణం వైపు కోట సుందరీకరణలో భాగంగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న 16 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని విజయనగరం తహసీల్దార్ కలెక్టర్ను ఆదేశించారు. సోనియా నగర్లో ఉన్న టిట్కో ఇళ్లను వారికి కేటాయించాలని సూచించారు. వారంలోగా వారంతా అక్కడికి తరలి వెళ్లేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ఇళ్లలో నివాసానికి అనువుగా విద్యుత్ సరఫరా తాగునీటి వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆర్డీఓ దాట్ల కీర్తి, సిపిఓ పి బాలాజీ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, మాన్సస్ ఈఓ కేఎన్బిడివి ప్రసాద్, తహసీల్దార్ కూర్మా నాదరావు, పూసపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని రాజుపేట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రామకుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడు కర్ణాటక రాష్ట్రం బుల్లంపల్లి గ్రామానికి చెందిన గంగప్పగా గుర్తించారు. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియజేయాల్సి ఉంది. ఈవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ మీడియా. ఈవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ మీడియా.